ఉన్నది. ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడే వచ్చినావు. వచ్చిందంటే మంచి లేక రాదు. మంచి ఇలా సరే తెట్టావు. ఓమ్మా మర్దలేని దేగ ముఖం అంతా పేట ముఖం పెట్టింది. తన ముఖే అట్లా. మంచిలు ఇచ్చిపోతాంది, కనీసం కూర్చొని చుట్టలేదు. మనల్ని ఎప్పుడు పట్టించుకున్నది అంది? మనం వచ్చిందంటే ఎట్లో పెట్టుకోలేదు ముఖం. ఇది కొత్త మనకు. అదెంత పట్టించుకునేది? నీ లేనా? నువ్వు రావాలి పోవాలి, నువ్వు ఉన్నా కదా. అన్నం తింటారా అక్క? తింటేవే. తింటారా? అన్నం కొంచెమే ఉన్నది, మళ్ళీ పెట్టాలి. ఇక కూర కూడా సరిపెట్టట్లేదు, మళ్ళీ అంటాలి. ఏంది అమ్మా అట్లా మాట్లాడుతుంది? తింటారా అని అడుగుతారానే వచ్చినా. దానికి ఏమవుతారు? ఉన్నా కదా. కోడలు బాగా ఎంకేసి కట్టావు. ఉన్నా ఉన్నా అని అంటావు, అది మూతంతా తిప్పుతాంది. వస్తే ఎప్పుడు అవసరం వస్తాం మేము. నేను వండి పెడతా. తిరిగి ఏంటి వండి పెడతాం? మాకు మా ఇంట్లో లేదా అన్నా? వండి పెడతావు అని అంటావు. వేడి వేడిగా అయింది అన్నా, తిట్టురాలి. ఏంది తిట్టురాలి అని అంటే దీర్ఘాలు తీసుకుంటా. మరేం చేద్దాం, అమ్మ కోసం అయినా తినాలి మనం. అది బాధపడుతుంది. ఏం కూర అండివే? పప్పు వేసిన చికెన్ వేసి అన్న కాదు. ఈ మిట్ట మధ్యాహ్నం చికెన్ షాప్ తీసి ఉంటుందా? అయినా వాళ్ళు అచ్చటి వాళ్ళు వద్దారని చెప్పి రావాలి కదా. ఇప్పుడు వచ్చి చికెన్ అంటే ఎట్లా? నేను తినోళ్ళి మళ్ళీ వేసుకోరు కదా మీరు. ఇంకా నేను తింటా. ఒక పూట మనతోటి తింటే ఏమైతుంది? మనతోటి ఏదో తింటుంది, స్పెషల్గా తింటుంది. ఏమడుగుతుంది ఇక? పోయిందా రూమ్ లో కూర్చున్నది? ఇక పంటది ఇక మనం ఏడున్నాక అట్లా ఎట్లా పోతుంది? రూమ్ లకు పోతారు. అడతారు, మాట్లాడాలని ఉండదా? మాట్లాడతలేదు మనతోటి. అసలుకే అట్లే కచ్చిన మనం వాళ్ళ ఇంటికి. ఇక అమ్మ కోసం వచ్చినాం కాదే, ఏం చేద్దాం? అమ్మ పోతాను. మే ఏం పోతాం బిడ్డ, రేపు పోతుంది. వాళ్ళకేం పని ఉన్నావు? పోనీ రాదు, పోతాను ఉండు అంటావే అమ్మ. చూసినవానే అమ్మ ఉండు అని బట్టే, అదో పోపు అని బట్టే. ఇంకేం చేద్దాం? ఇక పోదాం పాపనం. ఏదో ఉప్పోసకని అత్తే వచ్చిన ఆనందం లేకుండా పోయింది. ఇక వచ్చేందుకు రాకేందుకు పా, పోదాం పా. ఏ ఇంట్లోనైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సేమ్ ఇట్లనే జరుగుతుంది అందరికి. కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పద్దూరాజ్ ఛానల్.